ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటిది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి బంధమే తప్ప దాన్ని ఏదో విధంగా రాజకీయంగా ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు మేం కూడా ఆ రకమైనటువంటి గౌరవంతోనే ఈ రోజు వరకు మేం ప్రవర్తించాం సో మన సాంప్రదాయమో లేకపోతే ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో సహజంగా మీరు ఏ రకమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తే మేము అదే రెస్పెక్ట్ ఇస్తాం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేటువంటిది ఒక విషయం మరొకసారి వారికి తెలియజేస్తూ మరి నిన్న చెప్పినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని దానికి వీరు చేస్తున్నటువంటి ఆ సంబరాలు గాని వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరొకసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళు విప్పి చూడమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఏ పార్టీలో ఉన్నాడు మీకు తెలియదు కదా మీకు తెలుసు కదా ఆయన ఏ పార్టీలో ఉన్నాడు సరే మా పార్టీలో గెలిచిన చాలా మంది ఇప్పుడు ముగ్గురో నలుగురో బయట ఉన్నారు సార్ మా గెలిచారు కదా అని చెప్పి మేము చెప్తాం ఆయన చెప్పినట్టు మేము మమ్మల్ని ఏకీపించమంటారా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మనం ఢిల్లీ వెళ్తే ఫస్ట్ రిసీవ్ చేసుకుందేవాడు పంచికట్ట వేసుకొని రిసీవ్ చేసుకుందేవారు ఈ జోకరే కదా ఈ జోకర్ చెప్పినట్టు మాట్లాడినన్నీ దాన్ని నన్ను సమాధానం చెప్పమంటారా మేమేం కుదుకురాం ఇందాక నేను చెప్తున్నా కదా మా బంధం లేదా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటిది మాకు వారికి మధ్య ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బంధం మాత్రమే సో అందుకని అన్నా మీ కుదుపు గురువు అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఉంది ఏదో సంబంధం ఉంది అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఈరోజు మేము మాట్లాడేసరికి మీకు కొత్తగా అనిపించవచ్చు సో మేము ఆ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరాల కోసం రాష్ట్రానికి చేయాల్సినటువంటి అనేక అంశాల కోసం సో వీటన్నిటి మధ్య ఈరోజు వచ్చి మేము చేస్తున్నటువంటి మేము చెప్పానండి ఇగో ఇగో ఈ రూపాయి ఇచ్చాం ఇగో దీనికి మీరు మిస్యూజ్ చేశారు ఇది అనవసరంగా ఖర్చు పెట్టారు లేకపోతే దీన్ని అనవసరంగా మీరు వాడేసుకున్నారు అని చెప్పి చెప్పమనండి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా అవన్నీ కాకుండా మేము ఇచ్చినటువంటిది దానికి ఏదో మేము ఫోటోలు వేసుకుంటున్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకున్నట్టు లేదా మేము ఏదో దాన్ని అవినీతి చేసినట్టు చెప్పమనండి ఇగో 2,20,000 కోట్ల రూపాయలు మేము స్కీమ్స్ ఇచ్చాం ఒక రూపాయి అవినీతి జరిగింది చెప్పమనండి ఇదిగో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తినేసాడనో లేకపోతే ఒక వాలంటీర్ తినేసాడనో లేకపోతే ఇంకోటి తినేసాడని చెప్పమనండి ఎవరన్నా అదే మరి ఆవిడ ఆయన నిన్న నిన్న మాట్లాడింది నిన్న నిన్న చెప్తున్నాను కదా అదే నేను చెప్పాను కదా ఇనీషియల్గా మాట్లాడినప్పుడు చెప్పాను కదా పెన్షన్ ఇస్తున్నాం ఎవరు ఫోటో ఇవ్వమంటారు చెప్పండి లేకపోతే ఇంకో స్కీమ్ ఏ స్కీమ్ అన్నా ఇప్పుడు ఇప్పుడు రైస్ గురించి ఆయన ప్రస్తావించాడు బియ్యం మేము ఇస్తున్నాము మేము ఇస్తున్నటువంటి బియ్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి రేషన్ డిపోలోనే ఆయన ఫోటో కూడా పెట్టాం ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ఉంటుంది చూడండి మీరు వెళ్ళి చూస్తే కనిపిస్తుంది మీ కెమెరా బయట నుంచి తీస్తే టీవీ 5 కెమెరా బయట నుంచి తీస్తే ఏమొస్తుంది ఎవరు మాట్లాడతారు మేము పార్టీ కాదండి కాదు మేము నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టే సీఎం గారు డౌటే ఉంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని రాష్ట్ర మంత్రిని ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఇది మా అభిప్రాయం ఈ అభిప్రాయం చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి లేకపోతే ఇంకోని మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతారు చెప్పారు కదా ఎవరు ఇందాక మాట్లాడుతూ ఇందాక ఆయన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు వీళ్ళందరూ ఏకమైనా సరే నాకు ప్రజాబలం ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నంతకాలం నేను ఆవిడ ఏం చేయలేరు అనేటువంటి మాట చెప్పారు ఇంకంతకంటే ఏం చెప్పాలి అంతకంటే ఎక్కువ మాట్లాడడం అనవసరం నాకు తెలిసి ఎవరు చేశారండి చెప్తున్నావు కదా మేమేం చేసాం అనేటువంటిది వారి దగ్గర వ్యవస్థలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇదిగో మేము 10,000 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చాం ఈ ప్రభుత్వానికి ఇచ్చాం ఈ పలానా దానికి ఇచ్చాం ఇచ్చినటువంటి దాన్ని ఇగో దీనికి ఇలా మిస్యూజ్ చేస్తారు అనేటువంటిది చెప్పానండి పోరాటాలు గతంలో ప్రతి ల్యాండ్ పూలింగ్ ఎందుకు మధ్యలో వచ్చింది చెప్తున్నా కదా మ్యామ్ సి మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అంతమంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది పోరాటంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి పోరాటాల్లో ముందు భాగస్వాములు అయింది మేము పోరాటాన్ని సపోర్ట్ చేస్తుంది మేము
సి అన్ని ప్లాట్ఫామ్స్ మీద నేను ఇందాక కూడా చెప్పా, మే ఎంతవరకు అని అంటే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాల కోసం కొన్ని రెస్పెక్ట్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని చేస్తూ వచ్చామని చెప్పి చెప్పాం. సో మేము ఏ రకంగా ఉంటామో అలా రకంగా ఉంటే బెటర్, లేనటు పక్షంలో డెఫినెట్గా మరింత దీనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రత్యేక హోదా అంశంలో గతంలో మా పార్లమెంట్ మెంబర్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ మేము ఢిల్లీ వేదికగా ధర్నాలు చేసినటువంటి కార్యక్రమాలు, లేదా స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భాలు, లేదా పోలవరం విషయంలో కానీ లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే ఇంకొక అంశంలో కానీ ఇవి అన్ని అంశాల్లో మాట్లాడకుండా మనం నిధులు వచ్చాయంటే బాధపడ్డారు దేనికి? మరి మనం 10,000 కోట్లు వచ్చింది రాష్ట్రానికి రావాల్సినటువంటిది, వస్తే ఎందుకు కడుపుమంటే 10,000 కోట్లు వచ్చిందని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఎల్లో మీడియా ఒక పెద్ద బ్యానర్ ఐటెం రాసింది. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి నాకు తెలియకూడదు. సో ఇవన్నీ కూడా చూసి ఓర్వలైన తనం లేకపోతే వాళ్ళు మాట్లాడితే సంబరాలు చేసుకోవడం ఇప్పుడు సరే, వాళ్ళు సహకరిస్తున్నారండి, మేము చేయనటువంటిది ఏం చెప్పండి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేమేమైనా మిస్యూజ్ చేసామని చెప్పమనండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి మేజర్ కామెంట్ మేము స్పందించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అవినీతిమయమైంది అనేటువంటి మాట మాట్లాడారు. మేము స్పందించకూడదా? మేము మాట్లాడొద్దా? సరే, ఈ వచ్చినటువంటి డబ్బు ఏమైందో ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండకూడదా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నచ్చపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? ఎక్కడ లెక్కలు చెప్పండి కొంచెం, ఎవరెవరు జేబులు ఎంత తెలియదు చెప్పండి. వాళ్ళ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి కదా, నేనేం కాదనట్లేదు కదా, వాళ్ళ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, ఎలిగేషన్స్ చేసి అదే అంటున్నాను నేను. ఇందాక నా చెడ్డానికి మాకు ఏముందండి, చెడ్డానికి మాకు వాళ్ళకి మధ్య చెడ్డానికి మేమే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో మేము ఇద్దరం కలిసి ప్రభుత్వంలో ఏమైనా ఉన్నామా మేమన్నా, లేదా భారతీయ జనతా పార్టీకి మేమే సపోర్ట్ చేసామా ఎక్కడన్నా? ఒక మాట వినండి బాబు, బిల్లులు అది ఫస్ట్లోనే చెప్పాం, బిల్లుల విషయంలో బిల్లుల అంశంలో క్లియర్గా మా కేటగారికల్గా మొదటి నుంచి చెప్తూ వచ్చాం. అంశాల వారీగా మా తాలూకు మద్దతు ఉంటుంది అనేటువంటి మాట మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఢిల్లీ. సో ఇవన్నీ కాదు, మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీతో మేము మాకు పొత్తే లేదు. నేను ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇంకో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారి తాలూకా తాపత్రయం ఏంటంటే ఇక్కడ ఏదో మన తాలూకా ప్రాబల్యం చూపించుకుందామనో, లేకపోతే